నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. భారతదేశం వివిధ ఆలయాలకు నెలవు. కొన్ని ఆలయాలు నదుల తీరాన్ని ఆనుకుని ఉంటే మరికొన్ని సముద్రపు ఒడ్డున వెలిశాయి. ఇంకొన్ని ఆలయాలు సంగమ ప్రదేశాల్లో కొలువుదీరాయి. అంటే నది సముద్రం కలిసే చోటు గాని, ఒక నది మరో నదిలో కలిసే ప్రదేశంలో గాని ఆలయాలను నిర్మించారు. ఇలా సంగమ ప్రాంతంలో నిర్మించిన ఆలయాల సందర్శనం వల్ల పంచమహాపాతకాలు నశించిపోతాయని ఆర్యోక్తి. అందువల్లే పుణ్యక్షేత్రాల సందర్శన చేసేవారు తమ తీర్థయాత్రల్లో భాగంగా తప్పకుండా కొన్ని సంగమ క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి పవిత్ర క్షేత్రాల కోవకు చెందినదే శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో శివుణ్ణి లింగాకారంలో పూజిస్తారు. మన దేశంలో శివుని లీలలు ప్రతిబింబించే దేవాలయాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లిలో నెలకొని ఉన్న మీనాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే, ఇక్కడ కొలువైన శివలింగంలో నీరు నిల్వ ఉంటుంది. ఆ నీటిని తీయకుండా వదిలేసినా అవి పొంగి పొర్లవు. నీటి మట్టానికి చాలా ఎత్తున ఉన్న లింగంపై నుంచి ఎంత తోడినా నీరు ఎలా వస్తోందో, ఎంత లోతులో ఉన్నదో ఎవరికీ తెలియదు. పూజారి ఈ శివలింగంలోని నీటిని సేకరించి భక్తులపై చల్లుతారు. అలా ఎంత నీటిని తీసినా మళ్లీ అంతే పరిమాణంలో నీళ్లు ఊరుతుంటాయి. కృష్ణా పుష్కరాలకు వేదికైన ఈ విశిష్ట ఆలయానికి ప్రక్కనే కృష్ణ మరియు నేటి మూసిగా పిలువబడే ముచికుంద నదీ సంగమ ప్రదేశం ఉండటం విశేషం. ఈ క్షేత్రానికి గల స్థల పురాణాన్ని పరిశీలించినట్లయితే, కృతయుగంలో అగస్త్య మహాముని తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి కృష్ణ ముచికుంద నదీ సంగమంలో స్నానం చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడిన లింగం గనుక అగస్త్యేశ్వరుడయ్యాడు. శివకేశవులకు భేదము లేదని అగస్త్య మహాముని ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. తరువాత కొంతకాలానికి రక్షణ లేని కారణంగా విగ్రహాల చుట్టూ పుట్టలు లేచాయి. రెడ్డిరాజుల కాలంలో ఈ ప్రదేశంలో రెండు వైపులా నీరు, ఒకవైపే త్రోవ ఉన్నదని గుర్తించి ఈ ప్రదేశంలో కోట, ఇళ్ళు కట్టుకుంటే సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో బాగు చేస్తున్న సమయంలో లింగాన్ని చూసి గుడి కట్టించి పూజించసాగారు. రెడ్డిరాజులు ఇక్కడ కోటలు, ఊళ్ళు నిర్మించుకుని చాలా కాలం పరిపాలించారు. ఆ కాలంలో ప్రసిద్ధ పట్టణంగా పేరు పొందిన ఈ పట్టణాన్ని అగస్త్యపురము, నరసింహపురము, వీరభద్రపురం అనే పేర్లతో పిలిచేవారు. 1100 సంవత్సరాలు సురక్షితంగా ఉన్న ఈ పట్టణం నిజాం మేనలుడైన వజీర్ సుల్తాన్ ముట్టడిలో సర్వనాశనమైంది. వజీర్ సుల్తాన్ గుళ్ళని మాత్రం ఏమీ చేయలేకపోయాడు. ఇక క్షేత్ర పురాణం విషయానికి వస్తే ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకరోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతుండగా ఆ పక్షి వచ్చి ఈ శివలింగం వెనుక దాక్కుంది. దాంతో శివుడు జాలిపడి ఆ పక్షిని రక్షిస్తానని మాట ఇచ్చాడు. అయితే బోయవాడు వచ్చి ఆ పక్షి తనదని, దాంతో తన ఆకలి తీర్చుకోవాలని పట్టుబట్టాడు. దీంతో శివుడు ఆ పక్షికి తాను మాట ఇచ్చానని, కానీ అతని కోరిక కూడా సమంజసంగా ఉందని చెప్పి పక్షిని తిని ఆకలి తీర్చుకోవడానికి బదులుగా తన తల నుంచి సరిగ్గా ఆ పక్షికి సరిపడేంత మాంసం తీసుకోమని ఆ బోయవారికి సూచించాడు. అందుకు అంగీకరించిన ఆ బోయవాడు తన వద్దనున్న గొడ్డలితో శివుని శిరస్సును కొంతమేర ఖండించి చేతివేళ్లతో కొంత మాంసాన్ని తీసుకున్నాడు. శివలింగం పైనున్న ఆ బోయవాని చేతివేళ్ల గుర్తులను మనం ఇప్పటికీ ఈ క్షేత్రంలో చూడవచ్చు. ఇక స్వామివారికైన గాయాన్ని కడగడానికి నేరుగా గంగమ్మే ఇక్కడికి వచ్చిందని స్థానికుల కథనం. అందువల్లే ఈ శివలింగం పైనున్న బిలంలో నీరు ఎప్పుడూ ఊరుతుంటుంది. అయితే ఇదిలా ఉండగా సామాన్య శకం 1524లో శ్రీ శంకరాచార్యులు శిష్య సమేతంగా ఈ ఆలయాన్ని సందర్శించారు. లింగంపైనున్న ఆ బిలం లోతు ఎంతుందో తెలుసుకోవడానికి ఒక ఉద్దరినికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారు. ఆ తాడు అలా లోపలికి వెళుతూనే ఉంది, కానీ అడుగు భాగాన్ని తాకలేకపోయింది. దీంతో ఆ తాడుని పైకి లాగారు. ఆ ఉద్దరినికి రక్తమాంసాలు అంటుకుని ఉండడం చూసిన శంకరాచార్యులు, లయకారకుడవైన నిన్ను పరీక్షించడానికి నేనెంత వాడనని శివుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఈ సంఘటనలను వివరిస్తూ పాళీ భాషలో రాతి శాసనంపై చెక్కి ఉంటుంది. ఆ శాసనం ఇప్పటికీ ఈ ఆలయంలో పదిలంగా ఉంది. ఈ ఆలయ ప్రాంతం నదీ సంగమం గనుక ఇక్కడ అస్థికలను నిమజ్జనం కూడా చేస్తుంటారు. ఆలయం కృష్ణానది వైపుకు తిరిగి ఉంటుంది.
ఈ ఆలయం ముఖమండపం, అంతరాలయం, గర్భాలయంగా మూడు భాగాలుగా ఉంటుంది. ముఖమండపంలో స్వామికి కుడివైపుగా మీనాక్షి, అగస్త్యేశ్వరుల ఉత్సవ విగ్రహాలుంటాయి. అంతేగాక ఇక్కడ ప్రసన్న గణపతి, కుమారస్వామి కొలువుదీరి ఉన్నారు. ముఖమండపంలో స్వామివారికి వామభాగాన చిన్న మందిరం వంటి అరలో మీనాక్షీదేవి దర్శనమిస్తుంది. అక్కడే కొంచెం దూరంలో లోపాముద్రలోనున్న అగస్త్య మహర్షి దంపతుల విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ వాడపల్లి శ్రీ అగస్త్యేశ్వర స్వామి దర్శనం వల్ల భూతప్రేత పిశాచాల భయం ఉండదని విశ్వాసం. రెండు నదుల సంగమంలో ఉన్న మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని అందరూ దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. శుభం భూయాత్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.